నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎగిరేది తేరాసా పార్టీ జెండేనేనని రామగుండం ఎమ్మెల్యే హాలియా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం నిడమనూరులో నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని అన్నారు. సాగర్లో ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంపై నల్లేరుపై నడికేనని నోముల భగత్ కుమార్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.